అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈరోజు మనము డిఎస్సిలో చాలా కీలకమైనటువంటి విద్యా దృక్పథాలు అనేటువంటి అంశంలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి విద్య యొక్క అర్థము అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి పాశ్చాత్యులు ఇచ్చినటువంటి నిర్వచనాలతో పాటు భారతీయ తత్వవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి టెక్నిక్స్తో ఈ క్లాస్ అనేది ఉంటుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి మరిన్ని క్లాసుల్ని పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకు థౌజండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము విద్య యొక్క అర్థాన్ని తెలుసుకుందాం తెలుసుకునేటువంటి సందర్భంలో ఏదో ఒక ఏకరూప వివరణ అయితే మనం ఇవ్వలేం ఎందుకంటే ఎగ్జాంపుల్గా పరిపక్వతను తీసుకున్నాం అనుకోండి పుట్టుకతో వచ్చినటువంటి సహజాతాలు క్రమంగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటాము అంటే పరిపక్వత అంటాం ఈ రకంగా ఏదో ఒక నిర్వచనాన్ని అయితే విద్యకి ఇవ్వలేం ఎందుకంటే అనేక రకమైనటువంటి నిర్వచనాలు అయితే ఉంటాయి మనం రెండు రకాల అర్థాల ద్వారా విద్య అంటే ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా సంకుచిత అర్థము లేదా పరిమిత అర్థంలో కనుక చూసుకుంటే విద్య అంటే విద్యార్థి పాఠశాలలో పొందినటువంటి జ్ఞానాన్ని విద్య అంటారు ఎందుకంటే తక్కువ అంశాలు ఉంటాయి కేవలం విద్యార్థి పొందినటువంటి పాఠశాల జ్ఞానాన్ని మాత్రమే మనం విద్య అనం కదా కాబట్టి సంకుచిత అర్థంగా మనము దీన్ని తీసుకుంటాము అదేవిధంగా విస్తృతమైనటువంటి అర్థంలో కనుక చూసుకుంటే మనకు విద్యార్థి పాఠశాలలో పొందినటువంటి జ్ఞానంతో పాటు అతనికి అనేకమైనటువంటి జీవిత అనుభవాలు అయితే ఉంటాయి కదా వాటి ద్వారా కూడా చాలా రకాల అంశాలు నేర్చుకుంటాడు కాబట్టి ఆ రకంగా పొందినటువంటి జ్ఞాన వికాసాన్ని ఏమంటారు అంటే విద్య అంటారు ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది విస్తృతమైనటువంటి అర్థంగా మనం విద్య చెప్పుకోవచ్చు ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు ఉండే ఫలితాలని మనం విద్య అనుకుంటాము ఎగ్జాంపుల్గా త్రీఆర్ఎస్ని కనుక చూసుకుంటే రీడింగు తర్వాత రైటింగు తర్వాత అర్థం ఇంటికి ఈ అంశాలని మనం నేర్చుకుంటాము ఇది మాత్రమే విద్య అనుకుంటే అది పరిమితమైనటువంటి అర్థంగా మనం చెప్పుకుంటాము డిగ్రీ పట్టా పీజీ పట్టా దాని తర్వాత పిహెచ్డి పట్టాలు పొందుతాము అది మాత్రమే విద్య అనుకుంటే అది పరిమితమైనటువంటి అర్థంలోకి మనం తీసుకుంటాం విస్తృతమైనటువంటి అర్థం ఏంటి అంటే ఈ త్రీఆర్ఎస్ మాత్రమే కాదు మనం పొందినటువంటి పట్టాలు మాత్రమే కాదు జీవితం అంతా కూడా విద్యగానే మనం భావించాలి ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా మనం భావించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాం నేర్చుకుంటూనే ఉంటాం మనకు ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వాటికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి వికాసానికి తోడ్పడేదే విద్య అంటే కనుక అది విస్తృతమైనటువంటి అర్థంగా మనం తీసుకుంటాం ఇక మనము లోతులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఈ విద్య అనేది విత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి ఉద్భవించడం జరిగింది దీని యొక్క అర్థం కనుక చూసుకుంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన చేసుకోవడం ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటి యొక్క సమ్మేళనం ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని ఏమంటారు అంటే విద్య అంటారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా విద్యకు సమానమైనటువంటి ఆంగ్ల పదం కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అనేటువంటి రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించడం జరిగింది ఇందులో కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము అదేవిధంగా డ్యూకో అంటే టు బ్రింగ్ అప్ వృద్ధిలోకి తీసుకురావడము అని అర్థము డ్యూకో అంటే టు బ్రింగ్ అప్ వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థంగా చెప్పుకుంటాము మరొక అర్థాన్ని కనుక చూసుకుంటే టు లీడ్ ఫోర్త్ మార్గాన్ని చూపించడం మార్గాన్ని చూపించడం అనేటువంటి అంశంలో మనము టు లీడ్ ఫోర్త్ అని తీసుకుంటాము అదేవిధంగా తర్వాత విద్యకు సంబంధించి పాశ్చాత్య విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తప్పుల్ని తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది ఎవరు అంటే సోక్రటీస్ ఇక్కడ సత్యాన్వేషణ అనేటువంటిది కనిపించిందంటే సోక్రటీస్ని పెట్టేసేయండి సత్యాన్వేషణ సోక్రటీస్ ఆల్రెడీ మీకు ఇది గుర్తుండిపోయిందని అనుకుంటున్నాను తర్వాత నిర్వచనం సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరు అంటే ప్లేటో ఒక సిల్లీ ఎగ్జాంపుల్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒక విద్యార్థి ఏదో ఒక ప్రాజెక్టు పనిపైన ఏదో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిండు అనుకోండి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ తిందా అంటే ఎక్కడ కూడా ఫుడ్ సెంటర్ దొరకట్లేదు వెతకంగా వెతకంగా ఊరి చివర కనుక చూసుకుంటూ ఒక బిర్యానీ పాయింట్ అనేది కనిపించడం జరిగింది ఆ వెళ్ళేసి బిర్యానీ ఆర్డర్ చేసిండు ప్లేట్లో తీసుకొచ్చి బిర్యానీ పెట్టిన వెంటనే ఆ గుమగుమతో కనుక చూసుకుంటే సంతోషపడడం జరిగింది కానీ అది నోట్లో పెట్టుకుంటే మహా దారుణంగా ఉంది కారంగా ఉంది స్పైసీ చాలా స్పైసీగా ఉంది దాంతో బాధపడడం కూడా జరిగింది కానీ ఆకలి అనేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే ఇక్కడ సంతోషము బాధ అతను ఎందులో చూసిండు ప్లేట్లో చూసిండు ఆ రకంగా గుర్తుపెట్టుకోండి సిల్ లేదే కానీ ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది అని అనుకుంటున్నాను సంతోషము బాధను సరి సమానంగా ఎక్కడ చూసిండు సార్ ప్లేట్లో చూసిండు కాబట్టి ప్లేటో దృఢమైన శరీరము దృఢమైన మనస్సును కలిగించేది ఇక్కడ దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్ దృఢమైన శరీరము దృఢమైన మనసు ఎవరికి ఉంటుంది సార్ అరిస్టాటిల్ ఉంటుంది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి తర్వాత మనుషుల్ని సార్థకులుగా తయారు చేసేదే విద్య అన్నది ఎవరు అంటే కొమేనియన్ ఇది డిఫరెంట్గా ఉన్నది కాబట్టి సులభంగా గుర్తుంటుంది ఒకటికి రెండుసార్లు మనం గుర్తు చేసుకుంటే దాని తర్వాత సహజమైన సుశీలమైనటువంటి ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరు అంటే పెస్టాలజీ సుశీలమైన ప్రగతి అని వచ్చిందంటే పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి సుశీలమైనటువంటి ప్రగతి పెస్టాలజీ జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అన్నది ఎవరు అంటే ప్రోబెల్ ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి గుర్తుంటుంది దీని అర్థం ఏంటి అంటే జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని సేకరించడమే కాదు పొందినటువంటి జ్ఞానాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవడమే అంటే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే విద్య కాబట్టి వివర్తనం చెందడం అంటే అదే మనం పరిగణించుకోవాలి తర్వాత శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరు అంటే టీపీ సన్ దీన్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోండి అంటే ఉత్తమ సామర్థ్యాలు కర్తవ్యాన్ని నిర్వహించాలి అంటే కనుక మనకు శక్తి అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం చేయాలి టిఫిన్ చేసి వెళ్ళాలి కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అన్నది ఎవరు అంటే జాండు ఇది అందరికీ గుర్తుండేటువంటి నిర్వచనమే అవకాశాలని అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అన్నది ఎవరు అంటే జాండు మనస్సును నియంత్రించేదే విద్య అన్నది ఎమర్షన్ మనస్సు ఎమర్షన్ మనస్సు ఎమర్షన్ ఈ రకంగా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత వ్యక్తి ఆలోచన శక్తి పెంపొందించేదే విద్య అని వచ్చిందంటే డెక్టార్ అని గుర్తుపెట్టుకోండి మనిషి ఆలోచ వ్యక్తి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నదెవరు అంటే డెక్టార్ తర్వాత సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచేయడమే విద్య అన్నది ఎవరు అంటే స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే స్పెన్సర్ సాసా వచ్చింది కదా సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే స్పెన్సర్ గుర్తుందని అనుకుంటున్నాను దాని తర్వాత నిర్వచనాన్ని కనుక చూసుకుంటే పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపైన చూపెట్టేటువంటి ప్రభావాన్నే విద్య అంటారని రెడీని అన్నారు ఇక్కడ చూడండి దీన్ని ఎంత గుర్తుపెట్టుకుంటారంటే పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై ప్రభావాన్ని చూపెట్టాలంటే ముందు ఎట్లా ఉండాలి రెడీగా ఉండాలి కదా కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అనగారిన వ్యక్తుల యొక్క సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేదే విద్య అన్నది ఎవరు అంటే పాలోప్రియరి రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఈ మూడు కనిపించినాయి అంటే ఎవరిని పెట్టండి పాలోప్రియరి ఈ రకంగా వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి తర్వాత మన భారతీయ తత్వవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్యార్థి ఎవరు అంటే గాంధీజీ గాంధీజీ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి అంశాలు ఏంటి సత్యము ధర్మము అహింస అవన్నీ ఎవరిలో ఉంటాయి మంచి వ్యక్తుల్లోనే ఉంటాయి కదా కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారాన్ని ఇవ్వగలిగేదే విద్యార్థి ఎవరు అంటే ఠాగూర్ ఈయన రచనలు కనుక విన్నారనుకోండి లేదంటే చదివారనుకోండి ఖచ్చితంగా మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి తర్వాత శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నది ఎవరు అంటే జాకీర్ హుసేన్ జాని దీర్ఘంగా ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి జాకీర్ హుసేన్ అంటే జీవితాంతం కొనసాగుతుండేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత మానవుణ్ణి నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా తయారు చేయనదే విద్య అన్నది ఎవరు అంటే వేదాలు ఇక్కడ వేదాలు చదివితే మనం ఏమైతాము అంటే నిస్వార్థపరుని స్వార్థం లేని వాళ్ళగా అదేవిధంగా స్వావలంబకుడిగా మనము తయారవుతాము కాబట్టి ఈ రకంగా వేదాలు చదివితే వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు అని ఈ రకంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మోక్షాన్ని సాధించాలంటే ఖచ్చితంగా ఉపనిషత్తులు చదవాలి కాబట్టి ఆ రకంగా మోక్ష సాధనే విద్య అని ఉపనిషత్తులు ఇచ్చినటువంటి నిర్వచనం దీన్ని తగ్గ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందడాన్నే విద్యా అన్నది ఎవరు అంటే శంకరాచార్యులు ఇది ఈజీగా గుర్తుంటుంది తర్వాత మానవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్యా అన్నది ఎవరు అంటే స్వామి వివేకానంద ఎందుకంటే ఈయన మానవ సేవనే మాధవ సేవ అని అంటాడు కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అన్నది ఎవరు అంటే డిఎస్ కుటారి ఇది కూడా మీకు సులభంగా గుర్తుంటుంది నిర్వచనాలు ఖచ్చితంగా అంటే నేను చెప్పిన వాటి ప్రకారంగానే గుర్తుపెట్టుకోవడం కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న కోర్స్ అనేటివి ఉంటాయి ఆ రకంగా మనకు అల్టిమేట్గా నిర్వచనాలకు గుర్తుంటే సరిపోతుంది ఎవ్వరికి ఇష్టమైన కోడ్ అనేది వారు పెట్టుకోండి సులభంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకటికి రెండు సార్లు మనం చదువుకున్నాం అనుకోండి ఖచ్చితంగా గుర్తుంటాయి మనకు సమయం ఉన్నది కాబట్టి ఎక్కువ సార్లు రిపిటేషన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ గుర్తుండే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని ఎక్కువగా రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక దీనికి వచ్చినటువంటి వ్యూస్ని బట్టి మిగిలినటువంటి క్లాస్ అనేటివి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్